हाय व्यूअर्स नीन मीतू पैक राजा केसीआर दत्तत ग्रामम आलेरु नियोजकवर्गम वासाला मरी मन ग्रामंलो उन्नाम तुर्कपल्ली मंडलम मरी वासाला मरी अनगाने मी अंदरिकी तेलुसु कदा केसीआर मोन्न दलित बंधु पथकम ईनी अंदरिकी इच्चिंडंट मरी आ ऊर्लो उन्न पोगुल अंजय्य सर्पंच तोटी ముచ్చట పెడదాం నమస్తే సర్పంచ్ గారు బాగున్నారా ఈ వాసాలా మరి గ్రామంలో ఎంత మంది ఉన్నారు ఓటర్లు ఈ వాసమల్లే ఓటర్స్ 1300 మంది ఉంటారు జనాభా వచ్చి 2300 చిల్లర 250 ఉంటారు మరి మా గ్రామంలో దళితులు 76 కుటుంబాలు ఉంటాయి 76 కుటుంబాల్లో కూడా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమమైన राष्ट्र संबंधी दलित बंधु अने कार्यक्रम गत ने सेप्टेंबर 4 तारीख ना ग्रमा मुख्यमंत्री पर्यटन ग्राम परस्थित चूसी अन्नी ग्राम कॉलनी अभी चूसी ग्राम चाल एसल यानी बीसील यानी चाल वनबड़न ग्रामा अभिवृद्धि उद्देश्य तो गत संवर नवंबर ग्रामा सीएम गत्तनी अडाप्रेट प्रकट जरिए अंदर भाग राष्ट्र की संबंधी संक्षेम कार्यक्रम दलित बंधन ग्राम प्रारंभ जी प्रारंभ 24 लपटे मैं कलेक्टर गारी खाता 760,000 रूपये जरिए मरी एसी वालू इला अभवे वालक वालूम चेयल्कनी एसी कॉर्पोरेशन संबंधी अधिकार वारी वाल अभिप्रया वाले आबड़ी 10 लक्षल तो एम चुस्कान मैं इन रोज मिनीम वालक अवगन कल जी अंदर भाग गत 3-4 रोज दलित 76 कुटाल दलित खाता 10 लक्ष जमा जी इन वालू क्षेत्र स्थाई अटे वाले वीर बहुपड़ता एम चुस्काल शिक्षण कार्यक्रम डेरी पंप्स पोलट्रीस फर्टिलाइजर्स अगर वेल्डिंग सेंटरिंग यानी फर्टिलाइजर अनेक रकल संबंधी आटो ट्रालीस डाक्टर्स यानी वाले इला अनुभव वालक अनुमति अड़े क्षेत्र स्थाई वाल चूपी वाले अनुभव वालक दलित बंधु मे ऊर्जा 76 कुटा दलित उठाई 76 कुटाल अंदर वा अंदर ये राकुट अंदर अच्छे एमेम अंत इलामेमेंटे अंत देन कोसम एमेमेंट व्यापार चुस्कोनी का लेको इला 10 लक्षल एट विनियोग अवगन कल इपड़ को मुख्य वासलमरी ग्राम पल्लेटूर नेपथ्य मुख्य जीवनाधार व्यवसाय वालू एसील को मंदिर वाले कोई एकरमो रेकाल अर्धक्रम वाले भूमि वाल मिट्ट पटल वेसको जरूरत को मंद व्यवसाय आधार पड़े बतबी आ व्यवसाय मीद आधार पड़े को मंदिर आ भूमि ने चुना की बोर्डको भूमि चुस्कोनी मरी इंक मिल डबल तो डेरी अंत को आवल बर्रल कोई वालू को मंद अर्द मुझे रव जी वाल वाल कुट में उन्ना लेटेस्ट जनरेशन पिलू आटो ड्रैविंग फील्ड उ ड्रैविंग ना डाक्टर्स यानी आटो ट्रालीस यानी लेकिन पैसेंजर आटोस यानी मरी इंक मूर्ल को पोलट्री को अभव उ बॉयलर पोलट्री दाखान तेज दा तो पोलट्री पोलट्रेसको पिल पोलट्री वो को मंदिर सेंटरिंग को मंदिर वेल्डिंग षाप्लू को मंदिर फर्टिलाइजर्स को मंदिर मेडिकल षाप्लू को मंदिर किराणा षाप्लू को मंदिर सूपर मार्केट ఈ విధంగా వాళ్ళకి ఎలా అవగాహన ఉంటే వాళ్ళకు ఆ రకంగా వాళ్ళకి తెలిసిన అవగాహన తోటి మనకు అనుభవం ఉన్న తోటే మీరు అది పెట్టుకోవడానికి కూడా అధికారులు గాని మేము గాని ప్రోత్సహించడం జరిగింది అలాగంగా ముందు పోతారు వాళ్ళనే పెట్టుబడి పెట్టుకుని వాళ్ళు ఆ 10 లక్షల తోటి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు వాళ్ళ యొక్క కుటుంబాలు చేసుకోవడానికి ముందుకుంటారు అంటే మీ ఊరికి ఉన్న కాలంలో మీ ఊరికి దళిత బంధు ఫస్ట్ వచ్చింది రాగానే ఇప్పుడు అందరూ అసహనీయం వ్యక్తం చేస్తున్నారు అయితే మీ గురించి తీసుకుందాం అన్న ఇప్పుడు దళిత బంధు తీసుకున్న తర్వాత మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు సార్ ఎప్పుడు ఎప్పటి నుంచి మొదలైంది నేను ఉస్మాన్ ఇన్స్టిట్యూట్ లో పీజీ చేసిన పీజీ చేసిన సమయంలోనే కేసీఆర్ గారు ఈ తెలంగాణ ఉద్యమం కోసానికి ఈ తెలంగాణ వేడుకబాటును గుర్తించి ఈ 75 స్వతంత్ర భారతదేశంలో ఈ తెలంగాణ ఇంకా వెనుకబడి ఉన్నది ఈ రావి ప్రాంతాన్ని గాని ఈ అనేక మనం వెనుకబడి దాని ఉన్నాం కాబట్టి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా నీటి వనరులు గాని లేకపోతే ఉద్యోగ అవకాశాలు గాని ఇంకా మనం వెనుకబడి ఉన్నామని సార్ గుర్తించి ఈ తెలంగాణ ప్రాంతాన్ని మనం
అన్ని రకాల ముందు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు దానికి ఆకర్షితులై నేను 2001లోనే పార్టీలో నేను కరీంనగర్లో సింహగడ్డలో పోయి అక్కడ నేను పాల్గొని అక్కడ నుంచి జెండా తెచ్చి ఈ కుక్కపల్లి మండల కానీ అలాగే కాన్స్టిట్యూన్సీ కానీ అనేక ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందుండి 2001 నుంచి 2014 దాకా తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా మేము అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాం. మరియు ఉద్యమం వచ్చినాక రాష్ట్రం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రాంతాన్ని మన రాష్ట్రం ఈ విధంగా పరిపాలిస్తుండ్రు, సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతున్నాయి, ప్రజలు అమ్ముకుంటూనే ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి కానీ, ఆసరా పెన్షన్స్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కరెంటు కానీ, మరి ఇప్పుడు దళిత బంధు ఈ కార్యక్రమం కూడా దేశం గర్వించే సంక్షేమ కార్యక్రమం. దేశం తెలంగాణ ముందుకు తెలంగాణ జరుగుతున్న సంక్షేమ కార్యక్రమం ఏవి జరుగుతున్నాయని దేశ నాయకులే మన తెలంగాణ ముందు చూస్తున్నారు కాబట్టి, మరియు ఈ విధంగా ఇంకా దళితులు కూడా ఈ 75 స్వతంత్ర భారతదేశంలో కూడా అన్ని రకాల ఉన్నారు, అందరూ ఇంకా కొంతమంది విరిగబడి ఉన్నారు, అన్ని రకంటే ఇంకా దళితులు కూడా ఇంకా దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారు అనే దేశంతో గుర్తించి వాళ్ళు ఈ యొక్క ఈ దళిత బంధు కార్యక్రమాన్ని వినియోగించుకొని దళితుల జీవితాలు వాళ్ళ యొక్క బాగుపడతాయని కేసీఆర్ గారు ఈ దళిత బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది తన అడాప్టెడ్ గ్రామం, తన దత్తత గ్రామమైన నా గ్రామంలో మనం ప్రారంభిస్తే బాగుంటుందని, మరియు హుజూరాబాద్లో ప్రారంభిస్తే అక్కడ ప్రతిపక్షాలు ఎలక్షన్ కోసమే అనే ఒక అపవాద ఉన్నది కాబట్టి ఒక హుజూరాబాద్కే కాకుండా ఒక వాసలమల్లి ప్రారంభించి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం 17 లక్షల కుటుంబాలకు కూడా దళిత బంధు రాబోయే 4 నుంచి 5 సంవత్సరాల మొత్తం ఈ 16-17 సంవత్సరాలుగా దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేస్తుందని మేము మాకు ఆ విశ్వాసం. ఓకే సర్పంచ్ గారు, ఇప్పుడు దళిత బంధు సంబంధించి మీరు మొత్తం ముచ్చట చెప్పారు, అయితే ఈ గ్రామాన్ని తీసుకుందాం, ఈ వాసాలమారి గ్రామంలో ఎన్ని వార్డులు ఉన్నాయి? వాసలమారిలో 10 గ్రామాలు ఉంటాయి, 10 వార్డులు ఉంటాయి. 10 వార్డులలో జనరల్ వార్డు 8 ఉంటాయి, 2 ఉంటాయి, 5 లేడీలు ఉంటారు, లేడీ వార్డు మెంబర్లు 5 రామచంద్రపల్లి అని ఒక మధ్యలో అది ఉంటుంది, అది 10వ వార్డు కూడా ఉన్నది. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే మీరు రాకముందు ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది, మీరు వచ్చి ఎన్ని సీసీ రోడ్లు వేసారు ప్రతి వార్డులో, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇలా వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి, డంపింగ్ యార్డు, ఒక ట్రాక్టరు, ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఈ వీధి లైట్లు, అండర్ డ్రైనేజా, మోరిలా అనే దాని మీద మీరు వచ్చినాక ఇంతకుముందు ఎట్లా ఉండే, ఈ కేసీఆర్ దత్తా తీసుకుంటు కాబట్టి ఏం కావాలన్నా పోగులు అంజయ్య, మరి కేసీఆర్ సార్ దగ్గర పోయి మా ఊరికి ఇదైతే బాగుంటుంది, వస్తే బాగుంటుంది, ఏమేమి కార్యక్రమాలు చెప్తారు, ఎంతవరకు వచ్చినాయి పనులు ఈ వాసాల పరికరాలు? 20 నుంచి 25 లక్షల కోటి సీసీ రోడ్లు జరిగింది ప్రతి వార్డుకు, మ్యాక్సిమం ఇంకా ఉన్నాయి, ఇంకా కూడా ఇద్దాం అనుకున్నాం, కానీ సీఎం గారు దత్తత గ్రామం తీసుకుంది కాబట్టి, అడాప్టెడ్ చేసుకుంది కాబట్టి రాబోయే నవంబర్ నుంచి, అక్టోబర్లే లేకుంటే నవంబర్లో ఈ గ్రామాన్ని పూర్తిగా డిస్మెంటల్ చేసి దీని ఒక లేఅవుట్ చేసి దీని ఒక పద్ధతి ప్రకారం ఈ గుణ పెంకలు ఉన్న ప్రతి దాన్ని డిస్మెంటల్ చేసి 500 కుటుంబాలకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్లు, కుటుంబాలకు కూడా దళిత బంధువులకు, దళితులకు కూడా ఏ విధంగా సాయం చేసి ఉండవు, ఈ అలిత బీసీలకు సంబంధించిన కూడా ప్రతి కుటుంబానికి ఎంతో కొంత 5 నుంచి 10 లక్షల ప్రతి కుటుంబానికి కూడా అక్టోబర్ నవంబర్లో సారి ఇవ్వబోతుంది. ఇప్పుడు వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి, నర్సరీ, రైతు వేదిక, ఒక ట్రాక్టరు, ఎట్లా అవన్నీ ఎంతవరకు వచ్చినాయి పనులు? మాకు తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టవలసిన కార్యక్రమం 100కి 101% అన్నీ కంప్లీట్ అయినాయి. వైకుంఠ ధామం కానీ, పల్లె ప్రకృతి వనం కానీ, డంపింగ్ యార్డ్ కానీ, ట్రాక్టర్ కానీ, ట్రాలీ కానీ, డోజర్ కానీ, ఇంజన్ కానీ, అన్ని టోటల్ ఏమేమి నర్సరీ కానీ, ఈ నాకు తెలిసినకాడికి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో హైయెస్ట్ ఒక నెంబర్ 1 నర్సరీ అనేది ఒక వాసలమర్లే ఉన్నది, అది కూడా మీకు తెలుసు, అది కూడా దానికి ఒక ఉత్తమ నర్సరీగా వచ్చింది. మాకు కూడా గతంలో ఫస్ట్ నేను ఎలక్ట్ అయిన ఫస్ట్ సంవత్సరమే మేము అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అవార్డు తీసుకున్నారు కదా, ముఖ్యంగా చూసుకున్నట్లయితే పింఛాన్లు ఊళ్ళో ముంటర్ మహిళలకు, ప్లస్ ఇంతకుముందు ముసలి 60 ఏళ్ళ తర్వాత ఆ పింఛాన్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, ఏ విధంగా అంటే ఇంతకుముందు మీరు వచ్చినాక ఎన్ని ఎక్కిచ్చారు శాంక్షన్ అని, మరి అందరికి వస్తున్నాయా? మ్యాక్సిమం నా దేశం అక్కడికి నేను వచ్చినాకనే మా వాసలమల్లి నుంచి మించు ఒక 50 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పించడం జరిగింది. కళ్యాణ లక్ష్మి మాకు మరి ఇంచుమించు 500 నుంచి 450 మంది రైతులకు కూడా
రైతు బంధు కార్యక్రమం నడు జరుగుతుంది 76 మందికి దళిత బంధు పైసలు పడ్డాయి మరియు ఒక 10 నుంచి 12 మందికి అది రైతు బీమా కూడా చనిపోయినాక వారం రోజుల రైతు బీమా కూడా ఇవ్వడం జరిగింది మొన్ననే లేటెస్ట్ కోటా రోజులకింది ఒక రైతు కేవలం ఒకటే గుంట ఒక గుంట ఉన్నా కూడా రైతు కూడా చనిపోతే ఆయన కూడా చనిపోయినాక 10 రోజుల 10వ రోజు లోపలనే 5 లక్షలు కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా కేసీఆర్ గారు పేద ప్రజలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఈ భారతదేశంలో ఎక్కడా లేవని కూడా మా యొక్క అభిప్రాయం అంగన్వాడీ కేంద్రాలు ఇంకొక స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కు పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటే మంచి ఉంటది అని మీరు ఏమన్నా మాకు అవగాహన కల్పిస్తున్నారు వాసలమర్లో 3 అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి ముగ్గురు అంగన్వాడీ సెంటర్ వాళ్ళు కూడా బాగా పనిచేస్తారు వాళ్ళు కూడా పిల్లలు బాగా చూసుకుంటారు అది కూడా సమర్థవంతంగా బాగా నడుస్తున్నాయి హై స్కూల్ ఉంది హై స్కూల్ ఈ తుర్కపల్లి మండలంలోనే 1974 సంవత్సరంలోనే మా వాసలమల్లో హై స్కూల్ కూడా ఉన్నత పాఠశాల ఉన్నత పాఠశాల కూడా ఉండడం జరిగింది ప్రైమరీ స్కూల్ ఉంది పిల్లలు కూడా చాలా మంచిగా ఉంటుంది హై స్కూల్ ప్రశుభ్రంగా కూడా ఉంచుతాం పిల్లలు కూడా బాగా ఉత్సాహంగా ఉల్లాసంగా అయితే ప్రత్యేకంగా కేసీఆర్ తీసుకున్నాక ఏం పని చేసింది సర్పంచ్ పోయి మాకు ఇది కావాలంటే ఈ ఊరికి ప్రత్యేకంగా ఏమి ఇచ్చాడు మేం ఫస్ట్ సార్ని కలిసినప్పుడు సర్పంచ్ గారు గత 7 నుంచి 8 సంవత్సరాలు మా గ్రామం నుంచి సార్ పోయినప్పుడు ఈ గ్రామాన్ని ఒక నిశితంగా పరిశీలించి అసలు ఈ గ్రామ పరిస్థితి లేదని మమ్మల్ని గత సంవత్సరం నవంబర్లోనే గత సంవత్సరం అక్టోబర్ 31 సంవత్సరంలోనే మేము సార్ని మాట్లాడడం జరిగింది మా యొక్క గ్రామ రూపురేఖలు కానీ మా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మా జీవన మా పరిస్థితులు మొత్తం సార్కు సవివరంగా 2 నుంచి 2.5 గంటలు మేము వివరించడం జరిగింది మరియు మీ గ్రామాన్ని ఏ 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇస్తే అది గ్రామం అభివృద్ధి చెందే పరిస్థితి లేదు కాబట్టి టోటల్ నేనే ఆ గ్రామాన్ని దత్త తీసుకుంటున్నాను 100 కానీ 150 కోట్లతోటి కూడా ఆ గ్రామంలో కావలసిన అంతర్గత రోడ్లు సీసీ రోడ్లు అండర్ డ్రైనేజు ప్లస్ సెంట్రింగ్ లైట్స్ కానీ వాటర్ ఇంటింటికి నల్ల కానీ ప్లస్ ఆ ఇండ్లు సంబంధించి గుండెపెంకలకు సంబంధించిన ఇండ్లు కానీ ఇవన్నీ టోటల్ అది 100 నుంచి 150 కోట్ల ప్రాజెక్టుతో నేనే దాన్ని డెవలప్ చేస్తానని చెప్పడం జరిగింది అన్నమాట ప్రకారమే ఈ సంవత్సరం జూన్ 22 నాడు మా గ్రామంలో సీఎం గారు మా గ్రామస్తులతో సహభంక్తి భోజనం చేసి మా గ్రామ ప్రజలతో గ్రామ సభ ఏర్పాటు చేసి మా గ్రామ ప్రజల యొక్క సమస్యలు పూర్తిగా అవగాహన తెలుసుకున్నాక మరియు 4 అగస్టు నాడు కూడా మళ్ళా మా గ్రామాన్ని మరొకసారి మొత్తం టోటల్ విలేజ్ని 4 నుంచి 5 గంటలు మొత్తం గ్రామంలో పర్యటించి మా గ్రామ యొక్క ప్రజల యొక్క సమస్యలు మా గ్రామ యొక్క రూపురేఖలు అన్నీ కూడా స్వయంగా సారే చూసి మరియు మా దగ్గర మా ఇంట్లో లంచ్ చేసి మరియు ఆ రోజే మా గ్రామంలో దళిత బంధు కార్యక్రమాన్ని రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరియు ఇక ఈ ఒక్క 5-10 లక్షల 20 లక్షలతోటి సంబంధించి కాదు సర్పంచ్ గారు అంజయ్ గారు ఈ రాష్ట్ర ఈ ప్రాంతాన్ని మొత్తం టోటల్ ఈ గ్రామాన్ని మొత్తం నేనే ఒక లేఅవుట్ చేసి దీన్ని ఒక ప్లాన్ చేసి గత 2 సంవత్సరాల వర్షాకాలం అయిపోయినాక నవంబర్లో గ్రామాన్ని మొత్తం డిస్మెంటల్ చేసి దీన్ని ఒక లేఅవుట్ చేసి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ యువతకు సంబంధించిన ఉపాధి అవకాశాలకు సంబంధించిన అవి ప్లస్ ప్రతి ఒక్కరికి బీసీలకు కానీ అందరికీ మా ఊళ్ళో మ్యాక్సిమం 85% మొత్తం బీసీలే ఉంటారు 76 కుటుంబాలు దళితులు ఉంటారు దళితులకు అయిపోయింది బీసీలకు కూడా నవంబర్ నుంచి మనకు మాకు ఉపాధి అవకాశాలు ప్లస్ ఇల్లు కూడా రాబోతుంది అయితే ఇంటింటికి ఇప్పుడు మిషన్ పోయి కదా నీళ్ళు ఇంటింటికి వస్తుంది నల్లాలు ఇప్పుడు ఇంటింటికి వస్తున్నాయి బాగా వస్తున్నాయి గతంలో నీళ్లు కావాలంటే కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ గ్రామానికి ఉండే చాలా ఉండే బిందెలు పట్టుకొని ఖర్చులు బావుల దగ్గర కానీ అక్కడ కానీ బాగా ఇబ్బంది ఉండే మిషన్ బాగా నీళ్ళు వచ్చినాక మాకు 2 లక్షల లీటర్ల ట్యాంకులు ఉన్నాయి ఆ ట్యాంకు తోటి 24 గంటల నీళ్ళు కూడా మాకు సప్లై కూడా వచ్చింది ఈ గ్రామంలో వాసాల గ్రామంలో మహిళా సంఘాలు ఎన్ని గ్రూపులు ఉన్నాయి 42 మహిళా సంఘాలు ఉన్నాయి వాళ్ళు కూడా సమర్థవంతంగా ఇంచుమించు 2 నుంచి 3 కోట్ల టర్న్ ఓవర్ కూడా మా బ్యాంకుల టర్న్ ఓవర్ చేస్తున్నారు సమర్థవంతంగా మహిళా సంఘాలు ఈ గ్రామ సభలు ఎప్పుడెప్పుడు పెడతారన్న ప్రతి నెలకు గ్రామ సభ ఉంటుంది మా బాడీ గ్రామ పంచాయతీ బాడీ మీటింగ్ ఉంటుంది మా గ్రామానికి సంబంధించిన సమస్యలు వాళ్ళ చర్చించుకుంటాం వాళ్ళు ఏమేమి సమస్యలు ఉంటే వెంటనే ఆ సమస్యను కూడా మేము వాటర్ కానీ లేకుంటే వీధి దీపాలు కానీ లేకుంటే డ్రైనేజ్ సంబంధించిన వ్యవస్థలు నేను వచ్చినాక ఇంచుమించు 2000 మీటర్ల అండర్ డ్రైనేజ్ కూడా చేయడం జరిగింది ఇంతకుముందు మోరీలు ఉంటే మోరీలు ఇప్పుడు అండర్ డ్రైనేజ్ కూడా చేసినాను ఇంకా కూడా ఈ
డెప్యూటీ సీఎం గారు దత్తత గారు టోటల్ మొత్తం ఈ విలేజ్ రూపురేఖలే మారబోతుంది. అయితే సార్ ఏమని చెప్పిందంటే అంజయ్య అయితే దీని ఇట్లా కాదు ఒక లేఅవుట్ వేసి ఇప్పుడు ఏదైతే పెంకటి లాగా ఉండే వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇప్పించి దీన్ని ఆదర్శ గ్రామం కాకుండా అసలు నెంబర్ వన్ గ్రామంగా తీర్చిదిద్దుతా అని మీకు చెప్పిండు. అయితే చెప్పినాక ఈ గ్రామం నుంచి నిధులు కాకుండా సారు ప్రత్యేకంగా ఈ దళిత బంధు కాకుండా ఈ గ్రామానికి ఏం చేసిండు? ఇప్పటికీ రైతులకు కొంచెము విద్యుత్ ఇబ్బంది కొట్టుకుపల్లి సబ్స్టేషన్ ఇబ్బంది అవుతుంది, మోటార్ పెట్టి ట్రాన్స్ఫర్స్ కాల్పోతుంది, ఒకటి 3 కోట్ల 50 లక్షలు ఆల్రెడీ సబ్స్టేషన్ శాంక్షన్ అనేది పనులు కూడా నడుస్తున్నాయి. దసరా కూడా మాకు సబ్స్టేషన్ యాసంగి పంటలకు సబ్స్టేషన్ స్టార్ట్ కాబోతున్నది, మరియు మాకు పందుల పోతుల బిడద ఉందని గుర్తించడం మా సార్ కృషి తీసుకోవడం జరిగింది. సారే స్వయంగా పోతుల బట్టలు పిలిపించి పోతులను కూడా పట్టడం జరిగింది. అవి కూడా 50 నుంచి 60% కొంచెం ఇబ్బంది పోయింది. ఇంకో కొన్ని ఉన్నాయి, అవి కూడా భవిష్యత్తులో వీటిని కూడా పట్టించి అడవిలో కూడా తీసుకోవడం జరిగింది. అడవి ఇబ్బందులు కూడా నివారణ కోసానికి మా ఊరే ఫారెస్ట్ 400 నుంచి 500 ఎకరాలు ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి అవిటి కూడా చుట్టూ పందులు బయటికి రాకుండా అది కూడా పనులు జరుగుతున్నాయి. అతి త్వరలో ఒక 4 నుంచి 5 నెలలు కూడా ఫెన్సింగ్ సమస్య కూడా పరిష్కారం కరువు పనికి అందరు వెళ్తున్నారా లేకపోతే ఇట్లా జరుగుతుంది? మా ఊరు మ్యాగ్ అంతా పేదవారు కాబట్టి 100కి 90% అందరూ ఉపాధి పనిపించే పోతారు. చాలా జాబ్ కార్డులు ఉన్నాయి, వాళ్ళు కూడా సమర్థవంతంగా ఉపాధి పని జరుగుతుంది. వాళ్ళు కూడా రెగ్యులర్గా వారం కూడా పేమెంట్ కొట్టారు. సర్పంచ్ గారు మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఒక్క గ్రామం నుంచి ఒక సర్పంచ్ డైరెక్ట్ ముఖ్యమంత్రితో మాట్లాడి ముఖ్యమంత్రితో కలిసి ఉండడం, ముఖ్యమంత్రితో కలిసి భోజనం చేయడం, ఈ ఊరికి రావడం, ఈ ఊరిని దత్తత తీసుకోవడం ఎప్పుడైనా మీరు అనుకున్నారా? జన్మ సుకృతం అనుకుంటా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని సహోత్సుకమైన నిర్ణయం. ఆయన మామూలు ప్రజలకు కూడా ఒక ముఖ్యమంత్రి కూడా మామూలు ప్రజల యొక్క జీవన స్థితులు వాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకోవడానికి ఒక గ్రామంలో పర్యటించి మా గ్రామాన్ని ఎంచుకొని నా ఇంటికి వచ్చి నా దగ్గర సార్ లంచ్ చేయడం నా యొక్క పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. మరి ఏదేమైనా మా తరఫున మా గ్రామ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ఇళ్ల వేళ మా జీవితాంతం మా పిల్లలతో సహా రుణపడి ఉంటామని మరొకసారి సీఎం గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. అన్న ముఖ్యంగా తీసుకున్నట్టయితే కరోనా నేపథ్యంలో ఎంతో మంది ఇట్లా ఉన్న ప్రాణాలు అట్టవని అన్న, మరి ఈ ఇక్కడ ఒక అంబులెన్స్ లాంటిది పెట్టి కొందరికి బండ్లు ఉంటాయి, కొందరికి ఉండవు, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఎట్ట నువ్వు పెట్టి వాళ్ళకు పెట్టే అవకాశం ఇవ్వడం మీకు ఆలోచన వచ్చిందా? లేకపోతే ఈ విషయం సార్కి చెప్పినా లేకపోతే గ్రామ దావకాన్ని ఏమైనా పెట్టారు సూచనలు ఏమన్నా ఉన్నాయి? ఆల్రెడీ ఈ అడాప్టెడ్లో రావట్ లేఅవుట్లో కూడా ఇక్కడ కూడా సబ్ సెంటర్ ఆరోగ్య సబ్ సెంటర్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ అయినా కూడా ఇక్కడ మేము కూడా సీఎం గారు దృష్టి తీసుకోకపోతాం. ఆల్రెడీ ఇప్పుడు తుర్కపల్లె 108 ఉన్నది, అది కూడా సేవలు అందిస్తున్నది. అంటే అది మండలానికి మా గ్రామానికి కూడా మేము ఇమీడియట్లీ ఏమేమి ఉంటే కూడా మేము మా రైతులకు కానీ మా ప్రజలకు ఏమైనా అయితే కూడా మేము స్వయంగా హాస్పిటల్కి ఏమంటే కూడా మేము స్వయంగా తీసుకుపోవడం కానీ లేకుంటే మేము ఏమైనా అరేంజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఉండదు. రేపు సబ్ సెంటర్ అయినాక ఊరంతా కొత్త గ్రామం నిర్మించబడ్డాక సబ్ సెంటర్ కూడా ఒక అంబులెన్స్ కూడా మేము చాలా అడుగుతాం, అది మాకు ఇస్తారని నమ్మకం ఉంది. అంబులెన్స్ కూడా అడుగుతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు చూసుకున్నట్టయితే కరోనా నేపథ్యంలో చూస్తున్నారు మీరు దేశం అందంటే ఇలా కావాల్సింది ఏంటంటే ఉపాధి, నీళ్లు, మనకు ఆరోగ్యం, ఈ మూడు ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు అన్న. ఇంకొకటి చూసుకున్నట్టయితే ఇలా యువత ఈ గ్రామంలో ఏ విధంగా ప్రోత్సహిస్తారు మీరు యువతకు ఉపాధి అవకాశాలు అంటే ఇక చుట్టుపక్కల కంపెనీలు గట్టి ఏం లేవు నాకు తెలిసి. ఇక్కడ మొన్న కరోనాల మా గ్రామంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి, ప్రజలు కూడా కరోనా రావడం జరిగింది. ప్రజలకు ఆదుకోవడం కోసానికి మా వంతుగా ఆర్థిక సాయం కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ బియ్యం కానీ గుడ్లు కానీ మాంసం అనేక రకాల సంబంధాలు మేము కూడా వారి ఎవరికైతే వస్తుందో వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ మన ధైర్యం ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో ఆ వారం 10 రోజులకు సంబంధించిన సరుకులు కూడా మేము ప్రజలకు అందించడం జరిగింది. మరియు ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడ ఇప్పుడు నా దేశంగా ఇప్పుడు కూడా కొంతమంది ఇక్కడ కర్కపట్ట అనే విలేజ్లో కొంచెం కంపెనీలు ఉంటే కొంతమంది పోవడం ఒక 10 నుంచి 20-30 మంది మా ఇక్కడ యువత పోతారు. రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు మాకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి సాధించడం కోసం వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళకి సంబంధించిన ఏమేమి అవసరం ఉంటాయి అవి కూడా పెట్టుకొని రాబోయే రోజుల్లో మా ఊరిని మేము సంబంధించి మా పిల్లలకు కూడా మేము ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. చూసిరు కదా మన పోగుల అంజయ్య వాసాల మరి సర్పంచ్, ఈ గ్రామంలో దళితులు 76 కుటుంబాలు ఉంటారు, మరి ఆ 76 కుటుంబాలకు అందరికీ 10 లక్షలు వచ్చినాయి. సర్పంచ్ గిట్లా చాలా సంతోషంగా ఉండు. ఈ ఊరికి ముఖ్యమంత్రి గారు లేఅవుట్ వేసి ఏవైతే పెంకటిళ్ళు అవుపిస్తున్నాయో వాటన్నిటిని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి నెంబర్ వన్
గ్రామంగా తీర్చిదిద్దడానికి మన పూల అంజే సార్ ఇట్లా ప్రాణాళికతో మీద చదువుకున్న వ్యక్తి ఉద్యమంలో పనిచేసిండు. ఈ గేమింగ్ కావాలన్నా కానీ ప్రతిరోజు నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలతో పోరాటం చేసుకుంటూ సార్ తోటి ముఖ్యమంత్రి సార్ తోటి కలుసుకుంటూ అనేక సమస్యలు ఊరుగురు చర్చిస్తూ అన్నీ తిరుగుతుండు. చూసిరు కదా ఈరోజు జరుగుతున్న సంఘటన ఎన్ని విషయాలు ఎన్ని ముచ్చట్లు ఏమేమి చెప్పిండో. మరో ప్రజాప్రతినిధితోటి ఈ తుపాకి రాజా మంచి ముచ్చట పెడతాడు. ఉంటాం మరి.